Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి హైకోర్టు మెట్లెక్కిన నిమ్మగడ్డ రీజన్ ఇదే. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం కథ నడుస్తూనే ఉంది. జగన్ సర్కారు ప్రత్యేక ఆర్డినెన్స్ తో ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించడం, ఆయన కోర్టుకు వెళ్లి మరీ తిరిగి కమిషనర్ కుర్చీలో కూర్చోవడం తెలిసిన కదే. ఇప్పుడు మరోసారి నిమ్మగడ్డ హైకోర్టు మెట్లు ఎక్కారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి దిగిపోనున్న నిమ్మగడ్డ ఈ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న తపనతో ఉన్నారు. ఒకటి రెండు కరోనా కేసులు నమోదైన సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు వస్తున్న సమయంలో ఎన్నికల నిర్వహణకు తపన పడడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తాము ఎప్పుడు నిధులు కోరితే అప్పుడు తక్షణం నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ఈసీ నిధులు కోరితే 2 గంటల్లో వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ సందర్భంగా చెప్పారు. కాబట్టి ఈ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు నిధులు ఈసీ ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకుని ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో నిమ్మగడ్డ పదవీ కాలం ముగుస్తోంది. ఆ లోపే ఎన్నికలు నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ కూడా ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లడం ఆసక్తిగా మారింది. అయితే వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ కు 40 లక్షలు విడుదల చేయాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది డిసెంబర్లో ఆర్థిక శాఖకు లేఖ రాశారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది మధ్యలోనే ఆగిపోయింది. తమను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఎన్నికలు నిలిపివేశారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం చివరికి చిరుకు చిరుకి గాలివానగా మారింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు, ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాలతో నిమ్మగడ్డను ప్రభుత్వం తిరిగి నియమించాల్సి వచ్చింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆగస్టులో మళ్లీ నిధుల విషయాన్ని గుర్తు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం 40 లక్షల ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వాలని ఆర్థిక శాఖకు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. తాము నిధులు ఎప్పుడు కోరితే అప్పుడు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో నిమ్మగడ్డ కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ భట్టు దేవానంద్ విచారణ చేపట్టారు. నిమ్మగడ్డ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదన వినిపిస్తూ 2 గంటల్లో ఎన్నికల కమిషనర్ ఖాతాలో నిధులు జమ అవుతాయని కోర్టుకు వినవించారు. కాబట్టి విచారణ ముగించాలని ఆయన కోరారు. అయితే నిధులు తమ ఖాతాలో జమ అయ్యాయో లేదో ఎన్నికల కమిషన్ ద్వారా తెలుసుకున్న తర్వాత విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.